సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లోనే కొలువుదీరనున్నటువంటి కూటమి ప్రభుత్వంలో క్యాబినెట్ కూడా ఎవరెవరు క్యాబినెట్ లో ఉండబోతున్నారనేటువంటి చర్చ కొనసాగుతున్న సందర్భంలో తాజాగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముందుగా ఆయన సంతకం పెట్టేటువంటి ఫైల్స్ ఏంటి, ముందుగా ఆయన నెరవేర్చేటువంటి హామీలు ఏంటి, ఆయన ఏ ఫైల్స్ పైన మొదట సంతకం పెడతారనేటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి, దాంట్లో ఏ మొదటి హామీల పైన సంతకం పెడతారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనే దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముందుగా దేనిపైన సంతకం పెట్టేటువంటి అవకాశం ఉంది, ఏ హామీలను నెరవేర్చేటువంటి అవకాశం? ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఒకరోజు అటు ఒకరోజు ఇటు ఇలా చర్చలు వరుసగా జరుగుతున్నాయి, కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా చేంజెస్ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మొదలైపోయినాయి. సో ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు కాబోతున్నాయి. అందులో మేనిఫెస్టో పరంగా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసినటువంటి, చంద్రబాబు నాయుడు కావచ్చు అలానే ఇటువైపు నుంచి చూస్తే కూటమి పక్షాన అనౌన్స్ చేసినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ రిపోర్ట్స్ ఉన్నాయి. అలానే ఈటి హామీలకు సంబంధించి ఏం చేయబోతున్నారు, అలానే అటు బీజేపీ కానీ కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది, ఈ చర్చలన్నీ నడుస్తున్నాయి. బట్ మూడు ఫైల్స్ ఇప్పుడు రెడీ అయిపోయినాయి. ఆల్రెడీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన సంతకం పెట్టబోతున్నారు. మూడు ఫైల్స్ సంతకం పెట్టడానికి కావాల్సినటువంటి కసరత్ అంతా కూడా పూర్తి చేశారు. అలాంటి అడ్మినిస్ట్రేషన్లో కూడా ఎలాంటి హర్డిల్స్ లేకుండా ఉండేలా చూసేందుకు జవహర్ రెడ్డి గారు సిఎస్గా ఆయన ఆల్రెడీ లీవ్లో వెళ్ళిపోయారు. నీరబ్ కుమార్ ప్రసాద్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇచ్చారు, నిన్నే ఆర్డర్ కూడా పాస్ అయింది. ఇమీడియట్గా ఈరోజు ఆయన ఛార్జ్ తీసుకున్నారంటే దానికి రీజన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి పక్షాన ఇచ్చినటువంటి ఈ హామీల్లో కీలకమైనటువంటి కొన్ని హామీలు ఉన్నాయి. ఎందుకంటే సూపర్ సిక్స్ ప్లస్ షణ్ముఖ వ్యూహం, ఈ రెండు అంశాల కాంబినేషన్తో మేము పరిపాలన చేయబోతున్నాం అనేటువంటి ప్రకటన చాలా క్లియర్గా వాళ్ళు అప్పుడు చేశారు. ఇప్పుడు దానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవసరం ఉంది. కాబట్టి మొదటి సంతకం మెగా డిఎస్సి మీద చంద్రబాబు నాయుడు గారు పెట్టబోతున్నారు. మెగా డిఎస్సికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటే డిఎస్సి వేసింది. లాస్ట్లో దిగిపోయి ఉందంటే ఎలక్షన్స్ వచ్చే ముందర ఒక డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు, అది కూడా 6,000 పోస్టులకి సంబంధించి చేశారు. 6,000 కాదు 15,000 దాకా ఖాళీలు ఉన్నాయని దానికి సంబంధించి చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. సరే, ఫైనల్గా ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని విపక్ష కూటమి, ఇప్పటి వరకు విపక్ష కూటమిగానే కదా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కదా అధికార పక్షం అయ్యేది, సో విపక్ష కూటమి ఇచ్చినటువంటి మాటనే ఎక్కువ మంది నమ్మారు. కాబట్టి మెగా డిఎస్సి పైన ఫస్ట్ సంతకం పెట్టబోతున్నారు. ఆ సంతకం పెట్టిన తర్వాత జాబ్ క్యాలెండర్ పైన ఒక షెడ్యూల్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. జాబ్ క్యాలెండర్ ఏంటంటే తరచుగా రిక్రూట్మెంట్స్ ఒక డేట్ ఫిక్స్ చేసి ఒక నెలను ఫిక్స్ చేసి ఆ నెలలో రాష్ట్రంలో జరగబోయేటువంటి అన్ని రకాల రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్స్కి నోటిఫికేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది చాలా ప్రైమరీగా వాళ్ళు తీసుకున్నటువంటి మొదటి నిర్ణయం. మెగా డిఎస్సి అనేటువంటి అంశం పైన చాలా సీరియస్గా కూటమి పని చేయబోతుంది. ఎందుకంటే యువత ఆకాంక్షలు మనం ఇక్కడ చూస్తే ఈ సూపర్ సిక్స్ పాయింట్స్లో కూడా యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళే విద్యార్థికి పని, అంటే ఇవన్నీ కూడా యువత రిలేటెడ్ పెట్టినటువంటి అంశాలు. ఇందులో ఫస్ట్ పాయింట్ ఉద్యోగాలే ఉంది. సో అవి సూపర్ సిక్స్లో కీలకమైంది. అలానే షణ్ముఖ వ్యూహంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పినటువంటి మాటలు ఇవే, ఇంటింటికి రక్షిత మంచినీరు, పూర్ టూరిచి, ఇవన్నీ సౌభాగ్య పథకం, అంటే యువతని ఫోకస్ చేస్తూ యువత సంక్షేమం, మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రాస్తామని చెప్పన్నారు. అలానే ఉత్తరాంధ్ర, రాయలసీమ కోస్తా ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తాం. సో ఇది ఫస్ట్ ఫేజ్లో డిఎస్సికి సంబంధించినటువంటి ఫైల్ పైన సంతకం పెడతారు, యువతలో ఒక భరోసా నింపుతారు. తర్వాత దీనికి కావాల్సినటువంటి చేంజెస్, ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్ సిస్టంలో కూడా కొన్ని చేంజెస్ తేబోతున్నారు. గతంలో అమలు చేసినటువంటి ప్రభుత్వం ఏం చేసింది, ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ను పెట్టి అసలు గ్రామ వ్యవస్థను మొత్తాన్ని నిర్వీర్యం చేసి గ్రామ సచివాలయాలు ఒక అద్భుతం అని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఏదైనా కానీ అక్కడి నుంచే పని జరుగుతుందని. బట్ సర్పంచుల అధికారాలు పోయినాయి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం మొత్తం పోయింది. సో ఈ వీటిని దృష్టిలో పెట్టుకొని గ్రామాలను ఒక యూనిట్గా తీసుకోవడం ద్వారా వాలంటీర్కి ఇచ్చేటువంటి జాబ్ ఏంటి, అలానే ఈ పరిపాలన పరంగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేసేటువంటి జాబ్ ఏంటి, దానిపైన కూడా ఒక రీడెఫినేషన్ ఇవ్వబోతుంది ఈ గవర్నమెంట్. సో మొదటి సంతకం డిఎస్సి మీద సంతకం పెట్టడం ద్వారా యువతలో ఒక కాన్ఫిడెన్స్ నింపుతారు. అలానే రెండో సంతకానికి సంబంధించినటువంటి ఫైల్ కూడా రెడీ అయింది. ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి
ఐఏఎస్ శ్రీలక్ష్మి చాలా కీలక పాత్ర పోషించారు గత గవర్నమెంట్లో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది ఎన్నికల సమయంలో. అలానే ప్రధానమైనటువంటి హామీ, రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్లు కూడా ఒక భారీ ఎత్తున నిరసనలు చేశారు, ఒక 7-8 నెలలు చేశారు. కానీ చివరి వారం 10 రోజుల్లో ఎలక్షన్ సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. సో రెండవ సంతకం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పెట్టబోతున్నటువంటి రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఇమీడియట్ గా. దానికి కూడా దోషిగా బీజేపీని తీసుకొచ్చారు కదా, బీజేపీ చెప్తేనే జగన్మోహన్ రెడ్డి చేశారనేటువంటి మాట చెప్తూ వచ్చారు. సో ఇది కూడా రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసమే ఇమీడియట్ గా రెండవ సంతకమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు. ఇంకా మూడో సంతకానికి సంబంధించినటువంటి ఫైల్ కూడా రెడీ అయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో శ్రీలక్ష్మి ప్రస్తావన మనం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా చోట్ల భూములకు సంబంధించినటువంటి చర్చ విస్తృతంగా చెప్తుంది. అసైన్మెంట్ ల్యాండ్ల సవరణలు, అలానే దానిపైన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు గత ప్రభుత్వానికి అనుకూలంగా, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు అనుకూలంగా అనేటువంటి చర్చ నడుస్తుంది. సో ఈ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా వరుసగా ఉన్నాయి, వీళ్ళందరినీ కూడా డిఫ్యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటనేది ఆల్రెడీ కొన్ని ప్రాసెస్ మొదలైన మద్యం సిండికేట్ల పైన సోదాలు జరుగుతున్నాయి, ఇవన్నీ మొదలైనవి ఆల్రెడీ. సో అవన్నీ కూడా సెకండ్ ఫేజ్గా, సెకండ్ ఫైల్ చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఫైల్ కాబట్టి దాని మీద ఫోకస్ పెడతాయి. ఇక మూడవ సంతకం వచ్చి ప్రతిరోజు చెప్పినటువంటి మాట ఇది, పెన్షన్స్కి సంబంధించి ఆయన 3 నెలల బకాయిలు కలిపి 1వ తేదీన ఇచ్చేటువంటి పెన్షన్ స్కీమ్లో ఇవ్వబోతున్నారు. సో దానికి సంబంధించి మూడవ సంతకం చంద్రబాబు నాయుడు పెట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో. 12వ తేదీన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 9వ తేదీన ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత 10వ తేదీన కానీ 11వ తేదీన కానీ ఒడిశా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుంది అంటున్నారు. 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మూడు ఫైల్స్ పైన, మూడో ఫైలు వృద్ధులకు వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ల పెంపు ఫైల్ పైన మూడో సంతకం చంద్రబాబు నాయుడు. ఇంకొకటి ప్రధానంగా అందరూ వెయిట్ చేసేది మహిళలకు ఉచిత బస్సు అనేటువంటి ప్రయాణం. తెలంగాణలో కూడా మొదటి సంతకం రేవంత్ రెడ్డి దీనికి పెట్టారు, ఇదే అప్లై చేస్తున్నారు. కర్ణాటక కూడా ఇంప్లిమెంట్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా వారు వెయిట్ చేస్తున్నారు. ఇది మొదటి 3 ఫైల్లో లేదంటారా? అంటే ఈ మొదటి 3 ఫైల్స్ లో అయితే ప్రాధాన్యమైనటువంటి అంశాలే ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇక్కడ కేటగిరీస్ వైజ్ గా చూస్తే మొదటి సంతకం మెగా డిఎస్సి, యువతకి ఏదైతే వీళ్ళు ప్రాధాన్యం ఇస్తూ చెబుతూ వచ్చారో యువతలో ఒక భరోసా నింపేటువంటి ప్రయత్నం. గత ప్రభుత్వం 2,60,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు మేము అధికారంలోకి రాగానే భర్తీ చేస్తా ఉంది. కానీ 2,60,000 దగ్గర వాలంటీర్ పోస్టులు ఇచ్చి ఇవే ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పింది, అసలైన భర్తీ చేయలేదు. తర్వాత టీచర్ల పోస్టులకు సంబంధించి కూడా డిఎస్సిలో జరిగేదంతా టీచర్ల పోస్టులు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు నోన్ ఫర్ డిఎస్సి పోస్టింగ్స్ అనమాట. ఆయన గతంలో 2004 పోస్టింగ్స్లో 1999-2000 మధ్య కాలంలో ఆయన వేసిన డిఎస్సీలు ఎవరో వేసి ఉంటారు, అన్ని డిఎస్సీలు వేశారు ఆయన. అలానే 2014 అధికారంలో వచ్చినప్పుడు మాత్రం కేవలం ఒక డిఎస్సీనే వేసేటువంటి పరిస్థితి, 2 డిఎస్సీ నియామకాలు జరగకముందరే గవర్నమెంట్ దిగిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు యువతలో ఒక భరోసా నింపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత అంతా వలసపోతుంది అనేటువంటి అభిప్రాయం ఎక్కువ. సో ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మొదటి కేటగిరీ కింద యువత లక్ష్యంగా ఒక సంతకం పెడుతున్నారు. వృద్ధులు వికలాంగులకు సంబంధించి రాష్ట్రంలో ఏదైతే బెస్ట్ వెల్ఫేర్ పాలసీ కింద మారుతూ వచ్చిందో పెన్షన్ స్కీమ్స్ అనేది, పెన్షన్ స్కీమ్స్లో కూడా చాలా మార్పులు రాబోతున్నాయి. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు సంతకాలు పెట్టి ఇచ్చేటువంటి వ్యవహారాలు ఏమి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోనే ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్ది మందికి మాత్రమే నేరుగా ఇచ్చేటువంటి ఈ బట్వాడా కార్యక్రమం ముందు నగదే ఇచ్చారు కదా, డబ్బులు లెక్క పెట్టి ఇచ్చారు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది ఏమైంది అనేటువంటి చర్చలు కూడా జరిగినటువంటి పరిస్థితి. సో అంతా కూడా ట్రాన్స్పరెన్సీ అకౌంటెన్సీ రీత్యా చూపిస్తామే అనేటువంటి మాట చెప్తున్నారు కాబట్టి ఆ పద్ధతి. రెండో సంతకంగా పెడుతున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే, చాలామంది ప్రతి ఒక్కరికి భూమి ఉంటుంది, ఇల్లో స్థలమో పొలమో ఏదో ఒకటి ఉంటుంది. ఓపెన్ ల్యాండ్స్ పైన కూడా ట్యాక్స్ వేసేటువంటి విధానం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉంది అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరిగింది. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు చాలామంది ఆందోళన చెందారు. ఎందుకంటే ఎవరైతే అక్కడ తమకు సంబంధించినటువంటి స్థలాల దగ్గర లేకుండా ఉంటారో వాటిని టార్గెట్ చేశారనేటువంటి చర్చ కూడా ఎక్కువ జరిగింది. సో మొత్తం మీద ఎక్కువ మందికి లాభం జరిగేటువంటి ముందు ఆ చట్టం రద్దు చేస్తే ఒక ఉపశమనం లభిస్తుంది అనేటువంటి ఆలోచన కాబట్టి దాని మీద సంతకం పెడతారు. ఇంకా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కాదు, క్లియర్గా కొన్ని పాలసీస్ని ఇందులో మెన్షన్ చేసింది. మనం చూస్తే ఇక్కడ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 అంటే తల్లికి వందనం పేరుతో ఒక స్కీమ్, అమ్మఒడిని ఇమీడియట్గా రీడిఫైన్ చేయాలి. ఎందుకంటే రేపు స్కూల్స్ మొదలవుతున్నాయి, ఈ నెల నుంచి స్కూల్స్ మొదలైంది. సో ఈ స్కూల్స్ మొదలైనాక 3-4 నెలల్లో ఈ డబ్బులు డిస్బర్స్ చేసేదానికి ఒక పాలసీని ప్రాపర్గా డ్రాఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
సో అందులోనే మహిళలకి సంబంధించి 1500 సాయం చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. రైతులకి సపరేట్ ఆస్పెక్ట్, బట్ మహిళలకి సంబంధించి ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేది అంటే వృద్ధాప్య పెన్షన్ లో ఎక్కువ మంది లబ్ధి పొందేది కూడా మహిళలే ఎక్కువగా ఉన్నారు. అలానే ఉచిత గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అనేది కూడా చాలా పెద్ద వ్యవహారం. సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళల్లో వర్కింగ్ క్లాస్ పర్సంటేజ్ తక్కువ. బస్సు ప్రయాణం వల్ల తెలంగాణలో దాని ప్రభావం ఎక్కువ ఎందుకు కనబడిందంటే, ఆల్మోస్ట్ ట్రావెలింగ్ టౌన్స్, సిటీస్, అర్బన్ ఏరియాస్ అన్నింటిలో కూడా ట్రావెలింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఇమ్మీడియట్గా దాన్ని ఒక కీలకమైనటువంటి పాలసీగా అమల్లోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అసలు ఏపీఎస్ఆర్టీసీ గవర్నమెంట్ సెక్టర్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దానిలో చాలా రిఫార్మ్స్ రావాల్సినటువంటి అవసరం ఉందని చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పారు. అంతకు ముందర బ్రహ్మాండంగా నడిచేదాన్ని కూడా వీళ్ళు నాశనం చేశారు, కార్పొరేషన్ వ్యవస్థను మొత్తం దెబ్బతీశారు అనేటువంటి చర్చ ఉంది. సో అదంతా ఒకసారి స్టడీ చేసిన తర్వాత దాని మీద ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మొదటి 3 సంతకాలు, తొలి సంతకం డిఎస్సి, 2 సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 3 సంతకానికి సంబంధించి పెన్షన్ స్కీమ్స్. సో ఇది రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక భరోసా నింపేటువంటి చర్యగా కూటమి భావిస్తున్నట్టుగా మనం భావించవచ్చు. రైట్ సార్, మొత్తానికి ఇది రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సందర్భంలో 2-3 రోజులలో చంద్రబాబు మొదట హామీ ఇచ్చేటువంటి విధంగా 3 ఫైళ్ల పైన సంతకాలు పెట్టబోతున్నారు. దాంట్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటిది మొదటిది ఇక్కడ చెప్తున్నటువంటి హామీల్లో ఉన్నటువంటి 3 ఫైళ్ల పైన ప్రధానంగా సంతకం పెడుతున్నట్టుగా కనపడుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ, పెన్షన్లు కానీ, సో దీనికి సంబంధించి డిఎస్సి ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా ప్రధానమైనటువంటి అంశంగా టేకప్ చేశారు. కాబట్టి సో చూద్దాం, ఈ 3 ఫైళ్లతో పాటుగా ఇంకేమైనా మొదటి రోజు ప్రమాణ స్వీకారం రోజే ఇంకేమైనా హామీలు ఇస్తారా చంద్రబాబు అనేది చూడాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.